ఈరోజు మనం స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకుందాం. స్కిజోఫ్రీనియా గల కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని నివారణలో మనం ఏం చేయొచ్చు, దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా స్కిజోఫ్రీనియా అనేది సైకోసిస్లో ఒక సబ్ టైప్. సో ఇది గమనిస్తే, గణాంకాలను గమనిస్తే 100 మందిలో ఒకరికి స్కిజోఫ్రీనియా ఉంటుంది. సో దానికి గల కారణాలు చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా అది స్కిజోఫ్రీనియా ఎందువల్ల వస్తుంటే, బ్రెయిన్లో డోపమిన్ అనే రసాయనం హెచ్చు తగ్గుల మూలాన ఈ స్కిజోఫ్రీనియా జబ్బు వస్తుంది. డోపమిన్ పెరగటం వల్ల కానీ తగ్గటం వల్ల కానీ, సహజంగా డోపమిన్ పెరగటం వల్ల కొన్ని రకాల లక్షణాలు, డోపమిన్ తగ్గటం వల్ల కొన్ని రకాల లక్షణాలు, స్కిజోఫ్రీనియా లక్షణాలు మనం చూడొచ్చు. దీంతోపాటు జన్యుపరంగా కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ దగ్గర వాళ్ళకు కానీ ఎవరికైనా స్కిజోఫ్రీనియా జబ్బు ఉంటే, సో వాళ్ళ కుటుంబీకులకు కానీ సంబంధికులకు కానీ స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఒకళ్ళకి ఉంటే 10% వచ్చే ఛాన్సెస్, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 40% స్కిజోఫ్రీనియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకా వేరే కారణాలు ఏమని గమనిస్తే, ఒత్తిడికి లోన్ అవ్వటం, జాబ్ పోవటం కానీ, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఏదైనా అవ్వటం కానీ, ఏదైనా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు కొంతమంది జెంటికల్గా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి స్ట్రెస్కి లోన్ అయినప్పుడు వాళ్ళకి స్కిజోఫ్రీనియా లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. దీంతోపాటు పేరెంట్స్ యొక్క పెంచే విధానంలో ఇబ్బందులు, సరిగా పెంచకపోవటం, అతిగా కొంచెం ఎక్కువగా ప్రొటెక్టివ్గా ఉండటం, లేకపోతే ఎక్కువగా వాళ్ళని తిడటం, అకారణంగా వాళ్ళని కోపగించుకోవటం, వాళ్ళని సరిగా పట్టించుకోకపోవటం, ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా స్కిజోఫ్రీనియా లాంటి లక్షణాలు మనం చూడొచ్చు. సో ఇది కారణాలు. దీని తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదటగా స్కిజోఫ్రీనియా లక్షణాలు పూర్తిగా వచ్చే ముందర కొంత ఫేజ్ని ప్రోడ్రోమల్ ఫేజ్ అంటాం. దీంట్లో ఇంత మునుపు హుషారుగా యాక్టివ్గా అన్నిట్లో బాగా ఉండేవాళ్ళు సడన్గా ఒక్కరే ఉండటం, ఎవరితో మాట్లాడకపోవటం, వాళ్ళ మాట్లాడే విధానంలో కొద్ది కొద్దిగా మార్పులు. కొంతమంది ఏంటంటే ఎవరో నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, నన్నేదో చేస్తున్నారేమో అలాంటి మాటలు వాళ్ళ నోటి నుంచి వినటం జరుగుతుంది. ఎవరితో పెద్ద మాట్లాడడానికి ఇష్టపడకపోవటం, ఒంటరితనానికి ఎక్కువ ఇష్టపడటం, జాబుకి కానీ వెళ్ళటానికి ఇష్టపడలేకపోవటం, అలాంటి లక్షణాలు మొదటి దశలో చూడవచ్చు. ఇది కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. దాని తర్వాత యాక్టివ్ సింప్టమ్స్ అనేవి చూడవచ్చు. ఈ యాక్టివ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా డోపమిన్, ఇందాక చెప్పినట్టు డోపమిన్ అనే రసాయనం హెచ్చు తగ్గుల మూలాన స్కిజోఫ్రీనియా లక్షణాలు మనం చూస్తాం. ఈ డోపమిన్ ఎక్కువ అవటం మూలాన మనం కొన్ని లక్షణాలు చూస్తాం. అది పాజిటివ్ సింప్టమ్స్. అవేంటంటే అనుమానాలు, ఎవరో నా గురించి మాట్లాడుకుంటున్నారు, బయట ఎవరైనా మాట్లాడుతుంటే చూసి కూడా నా గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు, నన్ను చూసి నవ్వుకుంటున్నారు, నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారని చెప్పడం, లేదా ఎవరో నన్ను ఏదో తరుముతున్నారు, నన్ను హాని చేయడానికి తిరుగుతున్నారు, నా వెనక పడుతున్నారు, లేకపోతే ఇంట్లో కెమెరాలు ఉన్నాయి, ఎవరో గమనిస్తున్నారు నన్ను, నేను ఇక్కడ ఏం చేసినా వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి అని, వాళ్ళకు వాళ్ళే ఏమీ లేకపోయినా కొన్ని రకాలైన అపోహలు అనుమానాలు పెట్టుకొని బయటకు వెళ్ళటానికి ఇష్టపడకపోవటం, జనంలో తిరగటానికి ఇష్టపడకపోవటం లాంటిది చూస్తాము. దీంతోపాటు భార్యాభర్తలు లేకపోతే వేరే వాళ్ళని, భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగిపోవడం, అవతల వాళ్ళని అనుమానించడం, వాళ్ళు మంచిగా ఉన్నా కూడా వాళ్ళు సరిగా లేరు, నాతో సఖ్యతగా లేరని వాళ్ళ మీద అనుమానం పెరగటం లాంటిది చూడొచ్చు. కొంతమంది ఏదైనా భోజనం ఇచ్చినా కూడా ఏదో నన్ను కలిపి నన్ను ఏదో చేస్తున్నారని ఆహారం తీసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవటం, లేదా బయటికి వెళ్ళి తీసుకోవడం లాంటిది చూస్తాం. ఇవి డెల్యూజన్స్ అంటాం, అనుమానాలు. ఇవి కాకుండా ఇంకేంటంటే, కొంతమందికి ఎవరు లేకపోయినా కూడా, చుట్టుపక్కన ఎవరు లేకపోయినా కూడా వాళ్ళకి ఏవో శబ్దాలు, మాటలు వినపడటం లాంటివి చూస్తాం. ఈ మాటలు ఎలా ఉంటాయంటే, తెలిసిన వాళ్ళ గొంతు కానీ తెలియని వాళ్ళ గొంతు కానీ, మగవాళ్ళ గొంతు, ఆడవాళ్ళ గొంతు, లేకపోతే ఒక్కోసారి ఒకళ్ళిద్దరు గొంతులు, కొంతమంది చాలా గొంతులు వాళ్ళ చెవిలో వినపడుతూ ఉంటాయి. పక్కన ఎవరు మనిషి కనపడిపోయినా ఎవరో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళకేదో చెప్తున్నట్టు, లేదా వాళ్ళ గురించి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు అలాంటి మాటలు వినిపిస్తాయి. ఈ మాటల వల్ల వాళ్ళకి ఐదర్ కొంతమందికి హుషారుగా ఉండొచ్చు, కొంతమంది చిరాకుగా ఉండొచ్చు, కొంతమంది విసుగు కలగవచ్చు. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మాటలు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తికి చాలా ఇబ్బందికరంగా తయారు చేస్తాయి. ఎందుకంటే కంటిన్యూగా ఎవరు లేకపోయినా ఏదో మాట వినపడడం వలన వాళ్ళు ఒక రకమైన చిరాకు లోనవటం, ఎందుకు ఈ జీవితం ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు, నాకేమవుతుందని వాళ్ళకు వాళ్ళే ఒక నిరాశకు లోనవటం లాంటిది చూస్తాము. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఒక్కోసారి ఈ మాటలు నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు చేయిపోతే నేను నచ్చేస్తాం ఇచ్చేస్తాను బెదిరించినట్టు కమాండ్ హాల్యూసినేషన్స్ లాంటివి కూడా వినటం జరుగుతుంది. సో ఈ పని చేయకపోతే నేను నచ్చేస్తాం, నిన్ను ఇచ్చేస్తాం,
సో ఈ రకమైన వినటం వల్ల ఒక రకమైన ఒత్తిడికి లోనయ్యి ఎందుకు ఇలా అవుతుంది, ఏమవుతుంది నాకు, నాకేం అర్థం కావట్లేదు, నా వెనకేదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఒక రకమైన నిరాశకు లోనవటం, కొంతమంది ఈ లక్షణాల మూలాన, ఈ ఫీలింగ్స్ మూలాన ఆత్మహత్యల తలంపులు కూడా రావటం లాంటివి జరుగుతుంది. సో ఇవి హాల్యూసినేషన్స్, ఇందాక చెప్పిన అనుమానాలు, డెల్యూజన్స్, ఇవేమో హాల్యూసినేషన్స్. ఇవి కాకుండా ఈ రెండింటి మూలాన పోను పోను ఒక దశలో ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడేది కూడా అసందర్భంగా మాట్లాడడం లాంటివి చూస్తాం. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకోటి ఏదో చెప్పడం, వాడే మాటల్లో కూడా కొత్త కొత్త పదాలు లాంటివి చూడొచ్చు. ఇవి కాకుండా వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళకపోవటం, కుటుంబీకులు ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా వెళ్తున్నప్పుడు వీళ్ళు రానంటం, జనాన్ని చూస్తే భయపడడం, లేదా జనంలోకి వెళ్ళటానికి ఇష్టపడకపోవటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, ఒక్కోసారి ఉద్యోగం కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం, ఒక్కో దశలో ఏమవుతుందంటే వాళ్ళ శుభ్రత కూడా వాళ్ళు తీసుకోలేని స్థితికి చేరిపోతారు. సో వాళ్ళు ఏంటంటే స్నానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవటం, మనం బలవంతం చేస్తే ఎప్పుడో ఒకసారి వెళ్ళి స్నానం చేయటం, లేకపోతే స్నానం చేయకుండా అలాగే ఉండిపోవటం. కొంతమంది ఏంటంటే ఇంకొన్ని రకాలుగా చెప్తుంటారు, ఏంటి ఎవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారు, గ్రహాంతరవాసులు నన్ను ఏదో కంట్రోల్ చేసి నా ఆలోచనలు వాళ్ళు తెలుసుకుంటున్నారు, లేదా నీ మనసులో ఒకటి అనుకుంటే అది ఊరంతా తెలిసిపోతుంది, సమ్ టెలిపతి వేరే టెక్నాలజీ ద్వారా నా ఆలోచనలన్నీ వాళ్ళు పసిగడుతున్నారు అని వాళ్ళంతటా వాళ్లే కొన్ని అనుమానాలు అపోహలు వాళ్ళలో వాళ్ళు సృష్టించుకొని జనంలో కలవడానికి ఇష్టపడకపోవటం, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకపోవటం, ఎవరిని నమ్మకపోవటం, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం లాంటివి చూస్తాం. సో ఇవి ఇందాక చెప్పినట్టుగా అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు, దాంతోపాటు ఇలా ఎవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారంటం, ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళకపోవటం, ఎవరితో కలవటానికి ఇష్టపడకపోవటం, ఒంటరితనానికి ఇష్టపడటం లాంటివి చూస్తాము. సో ఇవి క్రమంగా ఒక దశల వారీగా అలా వెళుతూ ఉంటుంది. సో కుటుంబీకులు ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకొస్తే అవి మనం నివారించవచ్చు. చాలామంది ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు హాస్పిటల్కి రమ్మంటే నాకేమీ లేదు, నాకేం ప్రాబ్లం లేదు, నాకంతా బాగానే ఉంది, మీరు ఎంత ఇబ్బంది చేస్తున్నారు నన్ను, నాకేం లేకపోయినా నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదో చేయాలని చూస్తున్నారు, అలాంటి అనుమానాలు అపోహలు సృష్టించుకొని హాస్పిటల్కి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, ఒక్కోసారి బలవంతంగా తీసుకురావడం జరుగుతుంది. సో కుటుంబీకులు ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా చూస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళని మనం కొన్ని రకాల చికిత్సల ద్వారా వాళ్ళకి నయం చేయొచ్చు. సో ఈ చికిత్సలో ముఖ్యంగా మందులు, యాంటీసైకోటిక్స్ లాంటివి మనం ఇవ్వవచ్చు. ఈ యాంటీసైకోటిక్స్ మొదటి నుంచి ఫస్ట్లో ఒక రకంగా మందులు ఉండేవి, కొన్ని రకాల మాత్రలే మనకి అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ కొత్త రకమైన మాత్రలు, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేటట్టుగా మాత్రలు వచ్చాయి. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ వృత్తికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా, బరువు పెరగడం ఎక్కువ మగతగా లేకుండా ఉండటానికి సరిపడ మందులు కూడా కొత్త మందులు వచ్చినాయి. సో ముఖ్యంగా లక్షణాలు గమనించి నివారించడం, కుటుంబీకులు వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకొస్తే మందుల ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో మొదట్లో మందులు పెట్టి వాళ్ళకు కొంత లక్షణాలు మెరుగుపడిన తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళలో కొంత సైకో ఎడ్యుకేషన్ చేయటం ముఖ్యం. ఎందుకంటే పేషెంట్ మొదట్లో నాకేం లేదు, నాకంతా బాగుంది, నాకు అసలు మందులు అవసరం లేదు, నాకేం ఇబ్బంది లేదు అని వాళ్ళలో వాళ్ళు ఒక ఆలోచనలో ఉండిపోయి హాస్పిటల్ రావడానికి ఇష్టపడరు. సో కొంత మందులు వాడిన తర్వాత వాళ్ళకి ఈ కాస్త అవగాహన కలుగుతుంది జబ్బు గురించి, అంటే నాకేమీ లేకపోయినా నాకు అలా అనిపించింది, ఒక దశలో నాకు ఇట్లా చెవిలో మాటలు వినిపించినాయి, నాకేదో అనుమానం కలిగింది, అందువల్ల అలా ప్రవర్తించాను. మందులు వాడిన తర్వాత వాళ్ళకి పక్కన జరిగింది అదంతా నిజం కాదు, అది తన జబ్బులో ఒక భాగమని వాళ్ళకి ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే స్థితికి వస్తారు. అప్పుడు పేషెంట్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎడ్యుకేట్ చేసి అసలు ఈ స్కిజోఫ్రీనియా లక్షణాలు ఏంటి, ఇది ఎలా ఉంటుంది, ఇలా వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, మందులు ఎంతకాలం వాడాలి, పేషెంట్కి వాళ్ళ కుటుంబీకులకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మందులు పెట్టుకుంటే కొంత ఉపశమనం దీని నుంచి వస్తుంది. తర్వాత దాంతోపాటు కొన్ని కౌన్సిలింగ్ టెక్నిక్స్ అంటే సైకో ఎడ్యుకేషన్, సిబిటి లాంటివి మనం ఇవ్వచ్చు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు మారింది, దీనికి గల కారణం ఏంటి, ఇది ఎందువల్ల వచ్చింది అని మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు వాడటానికి ఇష్టపడతారు. సో మందులు ఎప్పటి వరకు వాడాలి, ఎట్లా వాడాలి, ప్రతిసారి రెగ్యులర్గా డాక్టర్కు ఫాలోఅప్కి వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏదన్నా ప్రాబ్లం, ఏదైనా ఇబ్బంది మందుల వల్ల వచ్చినప్పుడు పేషెంట్ వెంటనే, వాళ్ళ కుటుంబీకులు కానీ పేషెంట్ కానీ వెంటనే హాస్పిటల్కి వస్తే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్లు మార్చుకోవడం లేకపోతే మోతాదు మార్చుకోవడం చేసుకుంటే నివారించవచ్చు. డాక్టర్ని సంప్రదించి సలహా మేరకు రెగ్యులర్గా మందులు వాడుకుంటే ఈ స్కిజోఫ్రీనియా నుంచి మనం బయటపడవచ్చు. సో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం కలగకుండా మందులు వాడుకుంటే ఈ లక్షణాల నుంచి ఉపశమనం వచ్చి వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు.